ఈ 116 కీర్తనలో భక్తుడు ఒక చక్కని రీతిగా తన అనుభవాన్ని మొదలు పెట్టాడు. ఏంటి ఆ అనుభవాన్ని గనక మనం చూసినట్లయితే అంటున్నాడు, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించును, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. ఇదే దేవుని ప్రేమకు మన ప్రేమకు ఉన్న వ్యత్యాసం. ఇక్కడ భక్తుడు ఏదైతే సెలవిస్తున్నాడు, ఏమని అంటున్నాడు భక్తుడు, దేవుడు నా మొరను నా విన్నపమును ఆలకించాడు, ఆలకించాడు కనుక నేనేం చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అంటే షరతులతో కూడినటువంటి ప్రేమను చూపిస్తున్నాడు భక్తుడు. కానీ దేవుడు మాత్రం మన ఎడల షరతులు లేనటువంటి ప్రేమను చూపుతున్నాడు. హల్లెలూయా. ఈరోజున మనం కూడా ఎందుకయ్యా మందిరానికి వస్తున్నామంటే, ఇదిగో దేవుడు నా పక్షంగా కార్యం జరిగిస్తున్నాడు, దేవుడు నన్ను దీవెనకరంగా మలుస్తున్నాడు, దేవుడు భవిష్యత్తు దినాల్లో నన్ను ఒక దీవెనకరమైన వారిగా ఉంచుతాడు అనే ఉద్దేశంతో మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. అందుకే ఏమంటామో తెలుసా, అలనాడు భక్తుల్ని ఎక్కడా కూడా విడిచిపెట్టినట్టు మనం లేఖనాల్లో చూడలేదు. ఈ సమయమందు కూడా ఆయన పోలిక చొప్పున చేయబడిన మనల్ని కూడా ప్రభు ఎక్కడ విడిచిపెట్టడన్న విశ్వాసం మంది. హల్లెలూయా. మంచిదే కాదంటారు, ఆయనేమో మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా కూడా, మనము ఆయన గాయమును రేపుతున్న వారంగా ఉన్నప్పటికీ కూడా, మనము ఆయనను దుఃఖ పెడుతున్న వారంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా, ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కానీ మనము తిరుగుబాటు చేస్తున్నటువంటి వారంగా ఉన్నప్పటికీ, మనము క్రమమైనటువంటి భక్తి చేస్తున్న వారంగా లేనప్పటికీ, మనము భయభక్తులతో కూడినటువంటి ఆయన మార్గమును అనుసరించవలసిన వారంగా లేనప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడే అంటే మనల్ని ఇంకను కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి. ఈరోజున తల్లిదండ్రులు సైతం కూడా మాట వినకపోతే, కడుపున పుట్టిన వారైనా సరే, నవమాసాలు కనిపించిన వారైనా సరే, వారి మీద ఏమొస్తుంది అంటే విసుగు వస్తుంది. వారిని వదిలించుకోరు కానీ ఎక్కడ విసుగు వస్తుంది వారి మీద. కానీ ఈ రోజున సంగమా, మనల్ని సృజించినటువంటి సృష్టికర్తైన దేవుడు నీ ఎడల నా ఎడల విసుగ చూపక దీర్ఘశాంతం వహిస్తూ కనికరం చూపుతూ కృప చూపుతూ, ఇదిగో కృప వెంబడి కృప చేత ఆయన ప్రేమను ఈ దినం ఈ సమయం వరకు కూడా మన పక్షంగా మన కుటుంబ పక్షంగా వెల్లడిపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు, అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను నువ్వు చేశావని నువ్వు విన్నావని నీవు ఉన్నావని నీవు నా పక్షంగా రుజువు పరిచావని నేను నిన్నేం చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను. మంచిది. ఇక్కడ కూడా మనం విషయాన్ని గమనించాలి, భక్తుడు చెప్తున్న ప్రేమ వేరు, నువ్వు నేను చెప్తున్న ప్రేమ వేరు. మనం కూడా చెప్తాం నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని, మనం కూడా చెప్తాం నేను దేవునికే మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను. హల్లెలూయా. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు నేను ఆయనను ప్రేమిస్తున్నాను అని. ఎలా ప్రేమిస్తున్నాడు తెలుసా? ఇప్పుడు అంటున్నాడు 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ కూడా నేను ఆయనకి ఏమి చెల్లించగలను తిరిగి. హల్లెలూయా. మనమేమో ఇలా ప్రశ్న వేసుకోం, మనం ఏమేం చేస్తామంటే దేవుడు మనకు చేసిన మేళ్ళన్నిటికీ కూడా ఏం చేస్తాం తెలుసా, కానుక సమర్పించేయటము, లేదా ఆ ఒక్కపూట మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పటము, లేదా ఆ ఒక్కపూట మందిరానికి వచ్చి కొద్ది నిమిషాలు గడిపి వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు తన అనుభవాన్ని. ఏ అనుభవం తెలుసా? ఇదిగో ఆయన నా జీవిత కాలంలో చేసిన ఉపకారములన్నిటికీ కూడా నేనేమి చెల్లించినా కూడా సరిపోదు, కనుక నేనేమి చెల్లించాలి అని ఆలోచన చేసుకున్నాడు. ఆలోచన ఏమైందో తెలుసా? ఆలోచన ఈ రీతిగా తన్ను అన్వయింపజేసింది. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆలోచన? ఇదిగో రక్షణ పాత్రను చేత పుచ్చుకుంటున్నాను. ఏం పుచ్చుకుంటున్నాడు? కృతజ్ఞత అంటే చూడండి. అందుకే వాక్యం ఏమంటుంది, మొట్టమొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదక. ఇక్కడ భక్తుడు కూడా అదే అంటున్నాడు,
నా మొర నా విన్నపం ఆయన ఆలకించాడు, కాగా నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఎలా ప్రేమిస్తున్నానో తెలుసా? ఆయన నా జీవితంలో చేసిన మేళ్ళన్నిటికీ కూడా నేను ఇదిగో కృతజ్ఞతగా ఆయన నా నుంచి కోరుకుంటున్నది ఏదైతే ఉందో ఆ నియమాన్ని నా జీవితంలో నేను చేతపుచ్చుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అదే మొట్టమొదటిది, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామం పేరట నేను ప్రార్థన చేసేదను. హల్లెలూయా. రక్షణ పాత్ర, ఈ రక్షణ పాత్ర ద్వారా తన జీవితానికి కంచె వేయబడుతుంది. భౌతికంగా ఆత్మ సంబంధం ఈ అనుభవాన్ని తను కోరుకుంటున్నాడు. ఇప్పుడు వరకు నేను భౌతిక సంబంధమైనటువంటి విధానంలో ఉన్నానయ్యా, ఇప్పుడు వరకు ఇదిగో నా జీవితంలో ఎదురైన ప్రతి పోరాటంలో కూడా నేను నీ మీద అనుకున్నప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టక నువ్వేం చేసావో తెలుసా? ప్రతి ప్రతికూలతను కూడా అనుకూలతగా మార్చు. కనుక ఈ సమయంలో నేను ఇదిగో నీ రక్షణ వలయంలోనికి నడిపించబడాలని ఆశపడుతున్నా. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, యెహోవాకు నా మొక్కుబడులు. ఒకటి, రక్షణ పాత్రను చేతపుచ్చుకుంటున్నాను అంటున్నాడు. రెండవది, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లిస్తాను. ఏంటా మొక్కుబడి? ఏంటా మొక్కుబడి? మనలాగా కానుకలు అర్పణలు నైవేద్యాలు కాదు, తనను తాను సజీవ యాగంగా సమర్పించుకుంటానంటాడు. ఎట్లా సమర్పించుకుంటున్నాడంటే మనందరికీ తెలుసు కీర్తనాకడ అనుభవాలు. ఇదిగో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలాగైతే తను తాను తగ్గించుకుని దైవ చిత్తానికి అప్పగించుకున్నాడో, అలాగే 9 దేశాలకు అధిపతిగా ఉన్నప్పటికీ కూడా అనగా సింహాసనం ఎక్కినప్పుడు కూడా కీర్తనాకాడు తనకెదురైనటువంటి చిన్న ప్రతికూలతలో కూడా చిన్న అవమానంలో కూడా ఇదిగో చిన్న ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రభువుకి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో నా దిక్కు నీవే ప్రభువా, నా సహాయకుడు నీవే ప్రభువా, ఏ మనుషుడను కూడా నమ్మదగిన వాడు కాడని నేను అనుకుంటాను. ఇదే మాట చెప్తుంది కదా 119వ కీర్తనలో కూడా, మనుషుల సహాయము. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, నువ్వు నా కలగ చేసిన స్థితిని బట్టి నేను ఏ మనుషుని సహాయం కోరట్లేదు. నాకు సైన్యాన్ని ఇచ్చావు, నాకు ఆర్థిక బలాన్ని ఇచ్చావు, నాకు అంగబలాన్ని ఇచ్చావు, నాకు ఇదిగో యుక్తినిచ్చావు, తెలివినిచ్చావు, వివేచనిచ్చావు. కానీ సమయంలో మనిషినైనా నా ప్రయత్నం మీద నేను ఆధారపడట్లా, లేదా తోటి మనుషుల ప్రయత్నం మీద కూడా నేను ఆధారపడట్లా, నేను ఎవరిని నమ్ముకోవట్లేదు. నేను ఎవరిని నమ్ముకుంటున్నానంటే నన్ను ఈ స్థితిలో ఉంచిన నిన్ను మాత్రమే నేను నమ్ముకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనం ఎవరిని నమ్ముకుంటున్నాం? ఒకళ్ళేమో ఉద్యోగాన్ని నమ్ముకుంటున్నారు, ఒకళ్ళేమో వ్యాపారాన్ని నమ్ముకుంటున్నారు, ఒకళ్ళేమో చేతి పనిని నమ్ముకుంటున్నారు, ఒకళ్ళేమో ఇంటికి వచ్చిన రాకొచ్చిన బంధువులను నమ్ముకుంటున్నారు. చివరికి నమ్మదగిన దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ఆదివారాలు సైతం విడిచిపెట్టేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం. ఆ రోజున మనం చెప్తా ఉంటాం వాడుకలో, తోమా ఆయన గాయాన్ని రేపాడండి అని చెప్తా ఉంటాం. కానీ తోమా ఒక్కసారి గాయాన్ని రేపాడు. ఆ గాయం రేపిన మీదట తోమా దేవునికి మహిమకరమైన సాక్షిగా నిలబడ్డాడు. దేవునికి మహిమకరమైన సాక్షిగా తాను నిలబడటం మాత్రమే కాదు, ఇదిగో మన భారతదేశానికి కూడా సువార్త తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి క్రైస్తవానుచరుడు. హల్లెలూయా. ఆయన గాయాన్ని రేపినందుకు, ఆయన ఒక్కసారి గాయాన్ని రేపినందుకు తోమా భారతదేశాన్ని అంతటికీ కూడా క్రీస్తుని పరిచయం చేశాడు. హల్లెలూయా. మరి చెప్పు, ఈ రోజున నీవు నేను ఆ రోజు మొదలుకొని ఇవాటి వరకు గాయాన్ని రేపుతానే ఉన్నాం. సరే, గాయాన్ని రేపితే రేపాం. తోమా ఒక శుభ పరిణామం తన జీవితంలో ఏంటంటే క్రీస్తుని ఆ భారతదేశానికి చాటి చెప్పాడు. మరి ఈ మాటకు కూడా, ఈ సమయానికి కూడా, ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా, నేను ఇక్కడ బోధిస్తున్నప్పటికీ కూడా నీవు నేను ఆయన గాయాన్ని రేపుతూనే ఉన్నాం కదా. మరి గాయాన్ని రేపుతూ కూడా ఆయన భరిస్తూనే ఉన్నాడు. కానీ తోమా అంత బలమైన కార్యం చేశాడు. నువ్వు నేను ఏ కార్యం చేశాం? స్వామి కార్యం చేయకపోగా స్వకార్యంలో సిద్ధహస్తులే ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా.
ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళాలి, ఏదైనా ఆఫీసులో ఒక పని ఉంది, అధికారి 10 రమ్మన్నాడు, మనం ఏం చేస్తామో తెలుసా, 9:30 కూర్చుంటాం, మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడేమో బయటికి ఎక్కడికైనా. ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకుంటాం, ఈ శుభకార్యంలో కూడా పిలుచుకున్న చుట్టాలు మొదలుకొని ఎవరైతే అవసరమో పనివారు, ఏదైతే అవసరమో మనకు వసతి, వాళ్ళందరూ కూడా ఎలాగుండాలనుకుంటాం, ఎలాగుండాలనుకుంటాం, ముందే ఉండాలనుకుంటాం. అనుకుందాం ఇంటి పని చేపిస్తున్నాం, రాత్రి నుంచే ఫోన్లు మొదలు పెడతాం, రేపు వస్తున్నారా, సరే వస్తామని చెప్తారు, ఇక పొద్దు పొద్దున్నేనే వీళ్ళు మందిరానికి లెగవరు, వీళ్ళు మందిరానికి రావడానికి మెళకు రాదు, కానీ ఇంటి పని చేయించుకోవడానికి మాత్రం పొద్దు పొద్దున్నే ఫోన్లు చేస్తారు. ఇంట్లో ఒక శుభకార్యం పెట్టుకున్నాం, మనకు అలవాటు లేదు దేనిలోకి ముందుకెళ్ళటం, కానీ శుభకార్యానికి అవసరమైనటువంటి వంట వాడే కానీ లేదా డెకరేషన్ వాడే కానీ వాడు 9 వస్తానన్నా మనం 9:15 నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాం, ఏవో ఒక అరగంట లేటుగా రాని, ఏమైంది నీకు, రాకూడదు వాడు లేటుగా, ఎందుకంటే శుభకార్యం అంటే ముందుండాలండి, వాడు డబ్బులు ఇస్తున్నాం, ఈరోజున నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఏసయ్యా, అది నువ్వు ముందు వస్తున్నావా వెనక వస్తున్నావా, నువ్వు ముందు వస్తున్నావా లేదా ఆర్చుకుని తెచ్చుకుని వస్తున్నావా దేవుని మందిరాన్ని, అంటే ఆఫ్టర్ ఆల్ అల్పమైనది తుచ్చమైనది పనికిరానటువంటిది క్షయమైపోయింది, నువ్వు ముందుండాలని కోరుకుంటున్నావు, నీ ఇంటికి ముందుండాలని కోరుకుంటున్నావు, కానీ అక్షయమైనటువంటి దేవుని మహిమను మాత్రం నువ్వేం చేస్తున్నావు అంటే అజ్ఞానంతో అనాలోచనతో నువ్వు కాలదనుకుని వస్తున్నావు. మరి కొంతమంది పిల్లల్ని సాకుగా పెడతారు, ఏ చిన్నపిల్లలేగా, చిన్నపిల్లలు పరలోకరాజ్యం, పరలోకరాజ్యం ఎలాగుంటుందంటే పరలోకరాజ్యాన్ని ఇదిగో చిన్నపిల్లలను పోలిందనేది ఉంటుంది అన్నారు యేసయ్య. అటువంటి చిన్నపిల్లల్ని నూరెడీ చేసేదండి పాశిమహంత యేసుగ్రవారిని, నువ్వు దీవించబడతావు ఇంకా. హల్లెలూయా. ప్రభువ గర్భఫలం ఇవ్వలేదు, ప్రభువ పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వలేదు, ప్రభువ పిల్లలకి ఎదుగో ఆలోచన లేదు, పిల్లలకు మాటలు రాలేదని ఆయన శోధించావు. ఈ రోజున ఎదుగో పిల్లల్ని ఇచ్చిన తర్వాత, పిల్లలకు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, పిల్లలకు ఏది కొదువు కాకుండా వయసు ఎందును జ్ఞానం అందును దేవుని దయందును మనుషుల దయందును పిల్లలను వర్ధిల్లింప చేస్తూ ఉంటాంటే ఆ పిల్లలను సాకుగా పెట్టుకుని నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్న దానవుగా చేస్తున్న వాడవుగా ఉన్నావు. ఇది మన భక్తి విధానం. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎలాగుంటుందో తెలుసా, చివరికి ఎంత గనులం అంటే మార్పు లేని భర్తలను కూడా వాడేస్తూ ఉంటాం. పాపం మార్పు లేని భర్తలు వీడప్పుడు ఏ రోజైనా ఇసుకిచ్చారేమో కానీ ఎందుకో నాకు అందరికీ అందరి కుటుంబాల గురించి తెలుసు, ఆ రోజు మొదలుకునే వాటి వరకు మీలో కొంత కుటుంబాల్లో మార్పు లేనటువంటి వారు ఉన్నారు. ఆ మార్పు లేనటువంటి వారు ఒకప్పుడు పిచ్చి రోజుల్లో ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇవాళ ఏ ఒక్క కుటుంబంలో కూడా మార్పు లేని యజమానుడు ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టట్లా ముందు మందిరానికి వెళ్ళమనే చెప్తున్నారు, కానీ వారి వంక చెప్పుకుని మీరు మందిరానికి ఆలస్యంగా వస్తున్నారు. హల్లెలూయా. ఇది మన జీవితంలో మనం దేవునికి చూపించే కృతజ్ఞత. ఒకప్పుడేమో భార్యను వదిలేసేవాళ్ళం, పిల్లల్ని వదిలేసేవాళ్ళం, భర్తను వదిలేసేవాళ్ళం, సొంత వారిని వదిలేసి నేను మందిరంలో ఉండాలని వచ్చేవాళ్ళం, ఇవాడేమో నడవలేకపోతున్నాం, దూరమైపోయింది, అందుకని వసతి మన దగ్గరికి వచ్చేదాకా మనం మందిరానికి ఆలస్యం. ఈలోపు దేవుడు రాని పోని, ఈరోజు ఈలోపు రాకడ రాని పోని సంగమ ఆలోచన చేయను, ఏ ఒక్కరిని ఉద్దేశించానట్లు, ఇవన్నీ అందరి కుటుంబాల్లో జరుగుతున్నటువంటివి. మరి ఈ రోజున ఇంకా నువ్వు నేను ఎక్కడ దేవునికి ఆధిక్యత ఇచ్చినట్లు, ఇంకా నువ్వు నేను దేవునికి ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చినట్లు, మన స్వకార్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నాం, మరి ఇంకెట్లా మనం దేవుణ్ణి అడగగలుగుతాం. పైపిచ్చు ఇవన్నీ మర్చిపోయి మళ్ళా దేవునితో పెనుగులాడుతూ ఉంటాం యాకోబులే. అయ్యా నువ్వు యాకోబు పెనుగులాడితే నువ్వు దీవించావు కదా, ఇప్పుడు నేను కూడా యాకోబు వలె పెనుగులాడుతున్నాను. హల్లెలూయా. కానీ ఒకటి గమనించండి, యాకోబు పెనుగులాడే మునుపు సమాధానం లేనటువంటి తన జీవితంలో సమాధానకరమైన స్థితిగతిని తెచ్చుకుని దేవునితో పెనుగులాడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మరి ఈ రోజున నీ జీవితంలో అటువంటి సమాధానకరమైన స్థితిగతులు ఉన్నాయా? నీ ఇంటి వారితో, నీ తోటి వారితో, నీ ఆత్మీయులతో, నీ ఇరుగు పొరుగు వారితో, ప్రాముఖ్యంగా
నీ మనలు ఆలకించే దేవునితో నువ్వు సత్సంబంధం కలిగిన దానివై కలిగిన వాడవై అమ్మావా. హల్లెలూయా. ఈ అనుభవాలు లేకుండా, ఈ అనుభవం లేకుండా నువ్వు నేను యాకోబు వలె పెనుగులాడు, మరొకరిలాగా పెనుగులాడు, ఉపయోగం లేనటువంటి దేశం. ఎందుకు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నామంటే, భక్తుడు తక్కువ స్థితిలో ఉన్నప్పుడు ఎలాగైతే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడో, ఇప్పుడు దేవుడు భక్తుడిని జ్ఞాపకం చేసుకుని తన నమ్మకత్వాన్ని బట్టి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళినప్పటికి కూడా ఆ భక్తుడు ఎలాగున్నాడో తెలుసా? కృతజ్ఞత కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎలా అంటే, రోమీయులకు రాసిన పత్రిక 8:35 ఇది భక్తుడైనటువంటి పౌలు తన అనుభవంలో ఈ మాట చెప్తున్నాడు. నన్నైతే దేవుని ప్రేమ నుంచి శ్రమే గాని, బాధే గాని, హింసే గాని, కరువే గాని, వస్త్రహీనతే గాని, ఉపద్రవమే గాని, ఖడ్గమే గాని, ఏది కూడా నన్ను దూరం చేయలేకపోయింది. హల్లెలూయా. ఇది పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఈ సాక్ష్యం నీకుందా? ఈ సాక్ష్యం నీకుందా? ఇదే సాక్ష్యం మనం కీర్తన చదివినటువంటి భక్తుడు కూడా చెప్తున్నాడు. అయ్యా ఇదిగో ఇవన్నీ నా జీవితంలో కలిగినప్పటికీ కూడా నీ ప్రేమను నేను ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు, విడిచిపెట్టను అంటున్నాడు. హల్లెలూయా. మనం ఉద్యోగంలో సెలవు లేదని బల్లారాధన ఎక్కువ, వ్యాపారంలో ఆదివారమే వ్యాపారం వస్తుందని వ్యాపారం ఎక్కువ, చేతి పని విడి రోజుల్లో ఉండట్లేదు ఆదివారమే ఉంటుందని ఆదివారం దేవుణ్ణి గాయం దుఃఖ పెడుతూ మన ఉద్యోగానికి వెళ్తాం. ఇంటికి ఎవరైనా బంధువులు లేదా రాక దూరంగా ఉన్న పిల్లలు ఎవరైనా వస్తే కడుపును పుట్టిన వారు మందిరం ఎక్కుట్టేస్తారు. ఆదివారమే కాదు, నియామక కూడికలైనా సరే. ఎందుకంటే మనకు దేవుడు ముఖ్యం కాదు, మనకి ఇవే ముఖ్యం. దేవుని వాక్యం ఏముంటుందంటే సంగమా, దేవుని పిల్లలమైన మనం అంచిన దినాలలో అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. ఈ సమయాలలో మనం ఏ అనుభవంలో ఉండాలి అంటే, ఇదిగో మొట్టమొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికే అనుభవం కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. మరి అనుభవం ఉందా? ఏంటి ఆలస్యమైందంటే ఆయన రాలేదండి. ఏంటి ఆలస్యమైందంటే ఆవిడ రాలేదండి. మళ్ళీ నడవలేదు పండెక్కించుకురావా. ఈ నడవలేని వాళ్ళు, ఈ ఓపిక లేని వాళ్ళు చెప్తారు, మేము లెగిస్తే మనుషులుగా మేము కనుక మొదలు పెట్టామంటే చెవులు మూసుకోవాలని. ఎందుకు ఈ మాటలు పనికిరానివి? ఉప్పుకి ఉపకారానికి పనికిరావు. ఆలోచన చేయండి, ఈ రోజున మన అందరి భక్తి విధానం అలాగే ఉంది. ఎవ్వరు మన తీతులు కాదు. భక్తుడు అంటున్నాడు కృతజ్ఞతతో ఆయన పాదాలను పట్టుకున్నాడు. మరి నీకు నాకు ఆ కృతజ్ఞత ఉందా? ఈ ఉదయకాలం ఏ భావన వచ్చేసిందో తెలుసా? వాళ్ళు అంతే చెప్తారులే, మనీ పాట లేదు బాబుకినో అన్నకి అయ్యకి పాస్టర్ గారు అంటే ఎవరే వరుసలో పిలిస్తే వాళ్ళకి అమ్మాయి, వాళ్ళ బాబు అంటే మిగిలిన వాళ్ళకి అమ్మాయించుకోరు, వాళ్ళని ఉద్దేశించి చెప్తాం అనుకుంటారు. అంత పరిచయలు మనాళ్ళు. హల్లెలూయా. ఇక్కడ పౌలు అంటున్నాడు ఇంకొక మాట, ఏమనంటున్నాడు తెలుసా? 38 మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను కూడా మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఆయన నమ్ముతున్నాడంట, నువ్వు నేను నమ్మలా అంట. నువ్వు నేను నమ్మలా, ఈ నమ్మకంలో నీకు రాలా. ఈ నమ్మకం మన జీవితాల్లో పొరబడింది కాబట్టి అందుకే ఆయన ముందుగానే చెప్పారు, రాకడకు ఒక ముంగుర్తి ఏంటో తెలుసా? ఇదిగో నా రాకడ సమయంలో విశ్వాసులలో నేను విశ్వాసం కనుగొందున్నాను. హల్లెలూయా. మరి ఆ విశ్వాసం నీలో నాలో ఉందా? ఈ రోజున మనలో విశ్వాసం తరిగిపోయింది, మనలో ఇదిగో భయభక్తులు కలిగిన అనుభవం కొరబడిపోయింది, మనలో కృతజ్ఞత లేని జీవితాలు కనబడుతుంది. అందుకే ఈ రోజున మన జీవితాల్లో మనం ఆశీర్వాదకరంగా ఉండలేకపోతాం. ఎప్పుడైతే ఈ స్వబుద్ధిని విడిచిపెడతామో, ఎప్పుడైతే ఇటువంటి వ్యర్థమైన ఆలోచనలు విడిచిపెడతామో, అప్పుడు మనం దీవించబడే వరుసలో ఉంటాం సార్. హల్లెలూయా. అందుకే
ఒకసారి 116 కీర్తన చూద్దాం. అక్కడ ఒక చక్కని మాట అంటున్నాడు. మొట్టమొదటిదేమో రక్షణ పాత్ర చేతుకుంటానన్నాడు, రెండవదేమో రొప్పుగళ్ళు చెల్లిస్తానంటున్నాడు, మూడవదేమో ఆయన అంటున్నాడు ఎదుగో యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. ఇది అందరం రేపు చెప్తా ఉంటాం. రేపు నేను పోతే మంచి పోరాటం పోరాడాను, నా పరుపు కడుముట్టించాను అనే వాక్యం రేపు, లేదా నేను పోతే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది. మనమేం కంపుగొట్టే పరిస్థితుల్లో ఉన్నాం, వాక్యమేమో అయి పెట్టుకుంటాం. మనమేమో మన కొరకు ప్రయాసాలు పడుతున్నాం, కానీ మంచి పోరాటం అంట. ఏ పోరాటము? ఈ రోజున మన పోరాటాలేం మన కోసం, కానీ వాక్యాలేమో అయి పెట్టుకుంటాం. నిజంగానే నిద్రించినటువంటి ఆత్మీయ తల్లికి ఆ మాట పెట్టామంటే దానికి అర్థం ఉంది. ఆవిడ జీవితం అటువంటి అర్థమైనత్వమైన జీవితం, ప్రభు కొరకు నిలబడి యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగిందని ఎదుగో నిద్రించిన ఆత్మీయ తండ్రికి పెట్టామంటే అర్థం ఉంది. ఆయన అటువంటి ప్రేమతో అందరినీ ప్రేమించాడు, అక్కును చేర్చుకున్నాడు. ఆయన కూడా దేవుణ్ణి అంతే ప్రేమించారు. ఈ రోజున నీకు నాకు అర్హత ఉందా సన్నమా? మన సొంత ప్రయాసాల కొరకు, మన సొంత స్వార్థపు భూయిష్టమైనటువంటి ప్రయత్నాల కొరకు పరుగులేడుతూ మరలా ఇటువంటివి మనం కోట్ చేసుకుంటాం. ఎంత దురదృష్టకరమైన సంగతి. అందుకే ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు చూడండి, 16 యెహోవా నేను నిజముగా, ఏమంటున్నాడు, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనయ్యున్నాను. నా కట్లు విప్పి నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదను. హల్లెలూయా. మరి అంత గట్టిగా సాక్ష్యం చెప్తున్నాడు. మరి ఈ రోజున నువ్వు నేను ఈ రోజున దేవుని ఎదుట ఇటువంటి సాక్ష్యం పలకగలుగుతామా? ప్రార్థిస్తున్న మనం, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న మనం, దేవుని సన్నిధిలో మొరపెడుతున్న మనం, దేవుని సన్నిధిలో విన్నపాలు తెలియజేస్తున్న మనం ఇటువంటి మాట నేను నిజమైనటువంటి నీ సేవకుడనయ్యా, సేవకురాలనయ్యా అని చెప్పుకోగలుగుతున్నాను. మరి ఈ రోజున నువ్వు ఏది కోరుకుంటున్నావు? ఈ రోజున మనం ఏది కోరుకుంటున్నాం? ఒకసారి ఆలోచన చేసుకో. ఆలోచన చేసుకుని అలవాటు ప్రకారంగా కాక, ఆచారపూర్వకంగా కాక, ఇదిగో దేవుని మందిరానికి వచ్చినప్పుడైనా సరే, దేవుని మందిరంలో కొద్ది నిమిషాలు ఆరాధించేటప్పుడైనా సరే, ఆత్మస్వరూపైనటువంటి వాడిని ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ హృదయంతో ఆరాధించి ఆయన్ని గణపరిచేవారంగా ఉన్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక.